కంద పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కంద కారం ఉప్పు వెల్లుల్లిపాయలు చింతపండు పులుసు బెల్లం ఎండుమిర్చి తాలింపు దినుసులు ఆయిల్ కరివేపాకు ఇంగువ కంద పచ్చడి తయారు చేసే విధానం ముందుగా కందను ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఉడకబెట్టుకొని తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకున్న కందను ఒక జార్ లోకి తీసుకొని అందులో కొంచెం కారం కొంచెం ఉప్పు నానబెట్టిన చింతపండు పులుసు వేసి గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా నలిగిన తర్వాత దాంట్లో బెల్లం కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసి అది వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి తాలింపు గింజలు కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి తయారైన తాలింపులో తగినంత ఇంగువ వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ తాలింపును రెడీ చేసుకున్న పేస్ట్ లో వేసి కలుపుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే కందపచ్చడి రెడీ।